స్టార్ హీరోయిన్లు ఒక సైన్మా గాను రెండు కోట్ల రెమ్యురేషన్ తీసుకునేటోళ్ళు ఇక ఇప్పుడు ఏమో నయనతార ఏకంగా ఒక్క సైన్మాకు ఈ ఐదు కోట్లు తీసుకున్న సందర్భాలు కూడా చూసినాం మళ్ళా సౌత్ లో కూడా పది కోట్లు తీసుకుంటున్న పారితోషకం ఎవలు అన్న హీరోయిన్ ఎవలో ఎరకనా గదేనండి ఇక మన సమంత ఇక ఈమె గిట్లా రీసెంట్ గానే ఓ ఎబ్ సిరీస్ కోసం అని చెప్పేసి పది కోట్ల రెమ్యురేషన్ తీసుకున్న సమంత రికార్డు సృష్టించిందని బాలీవుడ్ మీడియా అంటున్నదంటది ఇట్లా సైన్మా కోసం కాదు ఈ ఎబ్ సిరీస్ కోసం అని చెప్పేసి ఈమె ఈ మొత్తం తీసుకున్నదని అందరూ అంటున్నారు ఇటీవల ఈదలైన సిటైడల్ హనీ బనీ వెబ్ సిరీస్ ఉన్నది చూడురి ఇక దానికి గాను ఈమె పది కోట్ల పారితోషకము ఈమె చెక్ అందుకున్నదంట ఇక నిజానికి ఇది పెద్ద మొత్తం అనేది చెప్పుకోవాలి అంతేకాదు సౌత్ ఏ హీరోయిన్ రికార్డు సృష్టించని తీరుగా ఈమె ఆ మార్క్ ని సెట్ చేసుకున్నది ఇక ఇటువంటి రెమ్యురేషన్ విషయంలో చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి కెరియర్ ఆరంభంలోకి వెళ్ళి అతి తక్కువ సమయంలో ఈమె కోట్ రూపాయల రెమ్యురేషన్ వరకు ఎదిగింది రికార్డు సృష్టించింది ఇక ఆ తర్వాత బెల్లంకొండ పుణ్యవాణి ఆయన దయతోని సౌత్ అత్యధిక రెమ్యురేషన్ తీసుకున్న హీరోయిన్ లెక్క అవతరించింది మళ్ళీ ఇప్పుడేమో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత ఇప్పుడు సిటాడల్ సిరీస్ కి గాను ఈమె పది కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటున్నదని బాలీవుడ్ వర్గాల ప్రకారం సమాచారం అయితే ఇనబడుతున్నది ఇట్లా టాప్ హీరోయిన్ లెక్క అవతరించిన తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటా ఎప్పటికప్పుడు రెమ్యురేషన్ పెంచుకుంటా పోయిందనంట ఇక గికే ఈమె పది కోట్ల వరకు ఇప్పుడు చేరనీకే అవకాశం వచ్చింది అని అంటున్నారు గది ఇట్లా ఓటీటీ లో కూడా వెబ్ సిరీస్ ఇదే ఫార్ములా పాటించిందంట ఇప్పుడేమో ఈ సిటాడల్ అనేది నవంబర్ ఏడు తారీఖున ఓటీటీలో పోతున్నది ఇప్పటికే ఈ అందులో చూస్తుంటే ఇక ఒక మగాడికి దీటుగా ఏ మాత్రం తీసిపోకుండా ఆ యాక్షన్ సీక్వెన్స్ లతోని ఆమె లుక్ లతోని ఆదరగొడుతున్నది మళ్ళా ఇంతకీ ఈ సిరీస్ కోసం అని చెప్పేసి ఎంతమంది మంది ఎదురు చూస్తున్నారు గీసారి సారి పాత్ర ఎట్లా ఉండబోతున్నారు అన్నారు అనేది కామెంట్ కామెంట్ పెట్టుర్రీ అట్లనే ఆడ గంట ఉంటే అది మళ్ళీ వస్తా